సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుపట్టి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్య నట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగికి ముందు తరువాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ హావభావాలు మరెవరికీ రాలేదని ఆయన అన్నారు. మాయాబజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. అనంతరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రేలంగి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరవలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కి రేలంగికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ ని రేలంగి భావ అని ఆప్యాయంగా పిలిచేవారని, ఆయన హాస్య చతురత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ రేలంగి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేలంగి గారు అద్భుతమైనటువంటి హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నవరసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ రేలంగి గారు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేయాలి. ఆయన చూపించినటువంటి హావభావాలు, రేలంగి అనేక మంది నటులు వచ్చారు హాస్య నటులుగా, రేలంగి గారు పలికించినటువంటి భావాలు హావభావాలు, ఆయన యొక్క డిక్షన్ ఉచ్చారణ అవి మరే ఇతర నటునికి లభించలేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేయాలి. ఈరోజు మరవలేనటువంటి క్షణం కూడా, ఎందుకంటే పూజ్యులు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు. అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది. అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ, హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది. కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో, నాకు ఆడపిల్లలు లేరు, ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను, పాలు పెరుగు మీగడతోటి అమ్మాయిని పెంచుతాను, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు. అటువంటి రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎలా ఎవరు ఆపలేరు, అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నామని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం.